నెల్లూరు మాజీ మేయర్ భానుశ్రీ వైసీపీ కండువ కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి దూరం అవడానికి, తిరిగి రాజకీయాల్లోకి రావడానికి మంత్రి అనిల్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కారణం కావడం విశేషమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న సీఎం జగన్ సారథ్యంలో పనిచేయడం తన అదృష్టమన్నారు. మంత్రులు బాలినేని శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో ఆమె వైసీపీ కండువ కప్పుకున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కార్యాలయంలో ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పంచాయతీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు మొత్తం ఎన్నికలు కూడా తొందరలోనే నాకు తెలిసి 10-15 రోజుల లోపలే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరం కూడా 54 డివిజన్కి సంబంధించి ప్రతి డివిజన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని, ప్రతి కార్పొరేటర్ని, ప్రతి జడ్పీటీసీ, ప్రతి సర్పంచ్ని గెలిపించుకునేదానికి కూడా అందరం కూడా కష్టపడి ఏ విధంగా మమ్మల్ని ఎమ్మెల్యేలుగా మీ ఆశీస్సులతో గెలిపించారు, అదేవిధంగా కష్టపడి అందరం కూడా గెలిపించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ నెల్లూరు నగరం కానీ నెల్లూరు రూరల్ బలమైన శక్తిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. జగనానికి 54 డివిజన్స్లో ఎప్పుడు కూడా ఎప్పుడూ లేని విధంగా కార్పొరేషన్లో 100% సీట్లు ఒక చరిత్ర రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు కానీ జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ సృష్టించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలో చేరుతున్న మహర్షి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రూరల్లో పాటు నెల్లూరు నగరంలో కూడా కార్పొరేషన్ ఎన్నికలు కేవలం రోడ్లే కాకుండా కార్పొరేషన్ నెల్లూరు నగరంలో కూడా మా అభ్యర్థులకి తిరగాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ఈరోజు గెలిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ చూసుకున్నాం. మరి ఈరోజు బాలశ్రీ గారు వైఎస్ఆర్ పార్టీ చెందినందుకు మరి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా మరి ఈ మేయర్ ఎలక్షన్స్ సంబంధించి బాలశ్రీ గారి అన్ని డివిజన్లో గెలిపించేది, అభ్యర్థులు గెలిపించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మీకు ఉన్నత స్థాయి పదవి ఇచ్చేదానికి తప్పకుండా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నడిపించినందుకు మరి బాలశ్రీ గారు మరి ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ గత 8 సంవత్సరాలుగా నేను క్రియాశీలక రాజకీయానికి దూరం అయ్యాను కొన్ని పరిస్థితుల వల్ల. కానీ మళ్ళీ నేను క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని కల్లో కూడా ఊహించలేదు. అలాంటి పరిణామానికి నేను దూరం అవ్వడానికి, అలాగే మళ్ళీ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణమైన సోదరులు అనిల్ కుమార్ గారు, శ్రీధర్ రెడ్డి గారికి, ముఖ్యంగా మీ అందరినీ మధ్య కలవడానికి ఒకసారి అవకాశం కల్పిస్తున్నది ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు కూడా చేయని సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అమ్మ, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క రైతు కూడా వారి లక్ష్మి పొందే విధంగా ఈరోజు రైతు భరోసా అయితేనే, అమ్మఒడి అయితేనేమి, ఇలాంటి దిశ కార్యక్రమాన్ని, చట్టాన్ని ప్రవేశపెట్టడము, ఇలాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఎదురు లేదనిపించుకొని ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతిరోజు పండుగ ఉండేట వాతావరణం కల్పించిన అలాంటి నాయకత్వంలో నేను మళ్ళీ పనిచేయడానికి నాకు అవకాశం కల్పించిన మన శ్రీధరన్నకి, అలాగే అనిల్ కుమార్ గారికి ఒక అవకాశాన్ని కల్పించి అందరితో కలిసి మళ్ళీ ప్రయాణం చేయడానికి నాకు అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ